2004లో అన్న ఎమ్మెల్యే శారదన్న, 2009లో శారదన్న ఈ రాష్ట్రానికి మన కృష్ణా జిల్లాకి ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అలనాడు మన దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఏకైక మంత్రి కృష్ణా జిల్లాకి, ఉమ్మడి కృష్ణా జిల్లాకి మన రథ సారథి మన పార్థ సారథి అన్నని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. 2019కి ముందు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రథసారథిగా ఆయన నాయకత్వంలో 16 స్థానాలకి 14 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాం, అవునా కదా? మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఆపద వచ్చిందంటే ఆపద తీరే వరకు, ఆ కష్టం తీరే వరకు కూడా నిలబడే నాయకుడు శారదన్న. మన పక్కనే ఉయ్యూరులో షుగర్ ఫ్యాక్టరీ, ఆ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళనలో, రైతుల ఆందోళనలో తన వంతు సహకారాన్ని, రైతు పక్షాన నిలబడి షుగర్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేసిన పోరాట యోధుడు మన శారదన్న, రైతుల కోసం. అదేవిధంగా నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే శారదన్న మార్కు ఈ నియోజకవర్గంలో పెనమలూరు నియోజకవర్గంలో ఉంటుంది. అభివృద్ధి అంటే శారదన్న. ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, సామాజిక సాధికార యాత్ర ద్వారా కంకిపాడు వచ్చాం, పెనమలూరు నియోజకవర్గం వచ్చాం. సామాజిక సాధికార యాత్ర అంటే పేదవాళ్ళకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో 2004లోనే మన శారదన్న గెలిచేశాడు, 2009లో గెలిచేశాడు, 2019లో గెలిచాడు, మరలా 2024లో శారదన్న బంపర్ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు మొత్తం కూడా ఒక తాటి మీదకు వచ్చారు, ఒక అడుగు వేస్తా ఉన్నారు. జగన్ అన్న పక్షాన ఈరోజు ఈ రాష్ట్రంలో మోత మోగిస్తా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే, 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే ఏ ఒక్కడు సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన దాఖలాలు లేవు. సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం ఎవరం? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క చోటకు చేరాం. జగన్ అన్న రాలా, జగన్ అన్న వచ్చాడా ఈ మీటింగ్కి? రాలా. తాడి గడప నుంచి ఇక్కడ దాకా 8000 మంది వచ్చారు. జగన్ అన్న కట్అవుట్ పెడితేనే 8000 మంది వస్తే, జగన్ అన్న బయటికి వస్తే సునామీయే కాదా? ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన జగన్ అన్న, ఈరోజు 175 నియోజకవర్గాలు చుట్టి వస్తా ఉన్నాం. సామాజిక న్యాయం, సామాజిక ధర్మం చెప్తా ఉన్నాం. ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా, పలానా సామాజిక న్యాయాన్ని నేను చేశానని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో దిగిపోయే ముందు ఒక రాజ్యసభ స్థానం ఎవరికి ఇస్తానన్నాడు? ఎస్సీ కులానికి చెందిన మన మిత్రుడు వరలరామయ్య గారికి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పేసి ప్రకాశం బ్యారేజీ దాటకముందే ఆ రాజ్యసభ స్థానాన్ని తన బంధువైన కనక మేడల రవీంద్ర కుమార్కి అమ్ముకున్నాడా లేదా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు రాజ్యసభ స్థానాలు
కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఉన్న వాళ్ళకి అమ్ముకునే పరిస్థితులు పోయి మనం మోపిదేవన్న ఇప్పుడు వెళ్ళాడు, మన పిల్లి సుభాష్ దూబోస్ అన్న, మన ఆర్ కృష్ణయ్య గారు, మన నలుగురు పేరు అన్న బీదా మస్తానరావు అన్న, నలుగురు బలహీన వర్గాలు అంటే ఎవరిస్తారు? ఒకనొక రోజుల్లో వార్డు నంబర్ కావాలంటేనే అడుక్కునే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఈరోజు నేరుగా రాజ్యసభ సీట్లో కూర్చుంటా ఉన్నాం అంటే మన జగన్ అన్న మనకి సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే మనం గెలవగానే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చట్టం చేసి ఆ చట్టాన్ని మనకు చుట్టంగా ఇచ్చిన మన జగన్ అన్న ఆలోచించేమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ఆలోచించేమని అడుగుతా ఉన్నాం. పేదవాళ్ళకి పెత్తందారులకి జరిగే యుద్ధం, ఈ యుద్ధంలో సారదన్న పక్షాన మనం అందరం కూడా నిలబడవలసిన అవసరం ఈరోజు ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏ విధంగా అయితే కదం తొక్కారో రేపు 24 ఎన్నికల్లో మనం అందరం కూడా సారదన్న పక్షాన కదం తొక్కి ఇటువంటి లీడర్ మనకు దొరుకుతాడా? ఇటువంటి మనసున్న లీడర్ దొరుకుతాడా? కష్టం వస్తే ఆదుకుంటాడు, వెను వెంటనే ఏ ఆఫీసర్ అయినా సరే నిలదీస్తాడు, నిగ్గు తెరుస్తాడు. మన పట్ల నిలబడే ఏకైక వ్యక్తి మన సారదన్న. మనం సారదన్న పక్షాన నిలబడాల్సిందే, బీసీలందరూ ఏకమవ్వాల్సిందే, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు మొత్తం సారదన్నకి తోడుగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు చూసా అచ్చెన్నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మన మేనిఫెస్టో అంట ఇచ్చాడు, మన మేనిఫెస్టో తీసి 85% ఫెయిల్ అని చెప్పేసి మన మేనిఫెస్టో గురించి చెప్తా ఉన్నాడు. అచ్చెన్నాయుడికి చెప్పా, చంద్రబాబు నాయుడికి చెప్పా, అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు మా మేనిఫెస్టో తీసుకొస్తాం, మా మేనిఫెస్టో గురించి 2014 నుంచి 2019 దాకా మీరు పెట్టిన మేనిఫెస్టో గురించి చర్చించే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ ఉందా అని చెప్పేసి ఈ సభ సాక్షిగా అడుగుతా ఉన్నా. మీరు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మేనిఫెస్టో పెట్టారు, తుంగలో దొక్కారు, రైతుల రుణాన్ని అందరి కూడా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పేసి రైతుల్ని ముంచిన నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, డ్వాక్రా అక్క చెల్లెమల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పేసి అక్క చెల్లెమల నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మోసం చేసిన నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, నిరుద్యోగ బుద్ధి 2000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు అంట ఉమ్మడి మేనిఫెస్టో పెడతారంట, ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో ఆ మేనిఫెస్టో ఇది గ్యారంటీ అని చెప్పేసి ఒక పత్రం ఇస్తున్నారు చంద్రబాబు మీ అందరికీ అంట, చంద్రబాబు గ్యారంటీ అంట. చంద్రబాబుకే గ్యారంటీ లేదు, మనకెక్కడ గ్యారంటీ ఇస్తాడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. మనకు ఫోన్ చేస్తారు, మనకి సెల్కి ఫోన్ చేస్తారు బ్యాంకుల నుంచి, అన్నా మీకు 2 లక్షలు లోన్ ఇస్తాం, మీకు 4 లక్షలు లోన్ శాంక్షన్ అయింది, మీకు 6 లక్షలు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పి వీళ్ళు కార్డు ఇచ్చి ఎన్నికలు అవగానేనంట 2 లక్షలు ఇస్తానంట. అరే బాబు, వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి అది చించి చాట్లో పెట్టి ఆ చాట పెట్టి కొట్టమని చెప్పేసి అక్కలు చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నా. మోసాలు, దగ దొంగలకి చంద్రబాబు నాయుడికి తేడా లేదు, దొంగలకి పవన్ కళ్యాణ్కి తేడా లేదు, పిక్ పాకెటర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళని తరిమి తరిమి కొట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం చెప్పిన పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొదమ సింహాలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫ్యాను గుర్తుకే మన ఓటు, సారదన్న నాయకత్వం.